రమణా ఏమన్నా వాడావా అసలు సూపర్ అండ్ జానకిరావు హలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా ఇలాంటి చక్కటైన కార్యక్రమానికి అవకాశం కల్పించినటువంటి మన దమక టీం వాళ్ళందరికీ కూడా మరోమారుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అది యూట్యూబ్ లో పాడితేనే ఒక బ్లాక్ బస్టర్ సృష్టించింది ఆ బ్లాక్ బస్టర్ కి దమక తోడైతే థియేటర్ లో రచ్చ రచ్చ మామూలుగా లేదు మరి ఎక్కడ చూసినా ఎట్లా అనిపించింది మరి ఎలా ఉంది దమాకా సినిమాలో ఉత్తరాంధ్ర జానపదం రవితేజ సార్ డ్యాన్స్ చేస్తా ఉంటే ఎట్టా ఉంది మరి ఒకసారి కావాలి మీరందరూ కూడా మరోమారుగా థ్యాంక్ యూ సార్ ఒక మంచి కార్యక్రమానికి మరి మమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సాంగ్ అయితే ఒరిజినల్గా శ్రీకాకుళం ప్రాంతంలో ఉద్దానం ప్రాంతంలో పుట్టినటువంటి పాట మరి డొక్కర మోహన్ గారు ఒక 20 సెకండ్లు సన్నయ్య మేళంతో పాడితే ఆ పాటను మా అన్నయ్య గారు స్టేజ్ మీద అదే పల్లవను పాడుకుంటూ ఎన్నో స్టేజ్ పర్ఫార్మెన్స్ చేశారు ఇలాంటి మంచి సాంగు మనం ఇంకా మ్యూజిక్ అంతా యాడ్ చేసి ఇంకెంతో ఉన్న స్థాయికి తీసుకెళ్ళిన ఒక ఆలోచనతో నా టీం వాళ్ళైనటువంటి సొంతు సాయికు మరి సొంతు సాయి అదేవిధంగా జాన్ విక్టర్ వీళ్ళు ముగ్గురు సహాయంతో మరి వైజాగ్లో రికార్డింగ్ చేయడం జరిగింది ఈ రోజుకి 4 కోట్ల మంది చూశారు అది మామూలు విషయం కాదు యూట్యూబ్లో ఒకసారి మీరందరూ కూడా ఎంత సక్సెస్ అయినంటే దీని అంతటి కారణం మీరందరూ మీ అందరికీ కూడా మరోమారుగా శిరస్సు వంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఆ పాట యూట్యూబ్లోనే కాకుండా థియేటర్లో కూడా పెట్టించినటువంటి ధమాక టీం అందరికీ కూడా శిరస్సు వంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ప్రత్యేకంగా పల్లెటూర్లలో శ్రమ పని చేసుకుంటూ ఆ పనిలో ఉండే కష్టాన్ని మర్చిపోవడానికి పుట్టిన పాటలే జానపదాలు అలాంటి మట్టి పాటల్ని మళ్ళీ ఆ మట్టి పాటలను మట్టిలోనే కలిసిపోనియకుండా ఇలాంటి పట్టణాల్లో కూడా అందరికీ వినిపించే విధంగా అందరూ ఉత్సాహభరితంగా ఈ పాటలన్నింటినీ కూడా మొత్తం కూడా ఆకలింపు చేసుకొని తన సొంత పాటగా పట్టణాల్లో ఉన్న ప్రజలు కూడా ఆ పాటను ఆకలింపు చేసుకుని తన పాటగా భావించే పరిస్థితిని తీసుకొచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా సినిమా వాళ్ళందరికీ ప్రత్యేకంగా విశ్వప్రసాద్ గారికి వివేక్ గారికి సుజిత్ గారికి వాళ్ళ టీం అందరికీ ప్రత్యేకంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి రైటింగ్ మా భీమ్స్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రత్యేకంగా ఈ పాటకు ఒక ఊపు ఊపారు రవితేజ గారు ఆయన జానపదం పైన మాలాంటి పల్లెటూళ్ళలో ఉన్నటువంటి పుట్టిన శ్రమజీవుల పైన ఉన్న ప్రేమను చూపించారు చాలా సంతోషిస్తున్నాం ఈ విషయానికి ఫీమేల్ సింగర్ కావాలా ఫీమేల్ సింగర్ రే ట్రాక్ ఏరా అదేమైనా రైల్వే ట్రాకా ఈ ట్రాకే కదా
బాబో పలసర బైక్ మీద రాను బావా.